హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్కుమార్. 10వ తరగతి అర్హతతోనే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. 10వ తరగతి అర్హతతో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వివరాలు చూసినట్టయితే, ఫస్ట్ ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీన్ని క్యాజువల్ లేబర్ లేకపోతే మల్టీ స్కిల్ ఎబిలిటీస్కి సంబంధించి అంటారు. ఇక స్కిల్స్ కూడా కొన్ని చూడడం జరిగింది. సైక్లింగ్ తొక్కడం వచ్చిన వాళ్ళు, మోటార్ డ్రైవింగ్, టైపింగ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్సు, బైండింగ్ ఆఫ్ బుక్కు, రిపోర్ట్సు, డాక్యుమెంటు, ఫోటో కాపీయింగ్, జిరాక్స్ లాంటివి. సో ఈ స్కిల్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవాలి. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది 25వ తారీఖున రిలీజ్ అయింది. 25వ తారీఖున రిలీజ్ అయింది కాబట్టి సో ఒక 15 రోజుల ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఈ రెండు లాంగ్వేజ్లో మాత్రమే నింపండి. నింపిన తర్వాత మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్కు సంబంధించిన పీడిఎఫ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభకు సంబంధించిన పోస్టులు. సో మనకు రాజ్యసభలోనే ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో పోస్టింగ్ ఎక్కడైనా పర్వాలేదు, మాకు ఒక జాబ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు మనకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఎక్కడికి పంపించాలంటే డిప్యూటీ సెక్రటరీ పర్సనల్, రాజ్యసభ సెక్రటేరియట్, రూమ్ నంబర్ 628, పార్లమెంట్ హౌస్, అనెక్సి, న్యూఢిల్లీ 11001 అనే అడ్రస్కి. సో మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. సో పంపించవలసి మనకు 25 జనవరి నాడు రిలీజ్ అయింది. 15 రోజుల్లోపు మీరు పంపించవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టేజ్లో కొంచెం ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ టెస్ట్లో టెస్ట్ నిర్వహిస్తారు. సో దాని ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది. రెమ్యునేషన్ అయితే డైలీ వేజెస్ రూపంలోనే ఈ రెమ్యునేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూసినట్టు జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ పర్మనెంట్ నోటిఫికేషన్, అంటే పర్మనెంట్ నోటిఫికేషన్ కాదు. క్యాజువల్ లేబర్ షెల్ బీ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. సో 2 సంవత్సరాల కోసం ఒక షార్ట్ టైం కింద ఈ ఉద్యోగాలను తీసుకుంటారు. సో ఆ తర్వాత వీలుంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అని కూడా ఉంటుంది. సో మనమకైతే ఒక గవర్నమెంట్ జాబ్ సంస్థలోకి వెళ్ళినట్టయితే సో దాని నుంచి మనము ఫర్దర్గా ఇంకా ఏదైనా కంటిన్యూ అయ్యే విధంగా కూడా మనకు మన టాలెంట్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన, రాజ్యసభ పార్లమెంట్లోని ఉద్యోగాలకు సంబంధించిన, క్యాజువల్ లేబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ ఉంది. నేను అఫీషియల్ పీడిఎఫ్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.